శ్రీనివాస్ యాదవ్ గారు, మీరేమనుకుంటున్నారు? రాష్ట్రంలో రోసియా వర్సెస్ జగన్ అనేది చాలా బాహాటంగా ఓపెన్ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే, రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళొక అంతర్గత సమస్యలన్నీ ప్రజల మీద రుద్దడానికి ఈరోజు మరి కాలయాపన చేసుకుంటూ ఒక ఇష్యూని ఇప్పుడు టోటల్గా మొన్న జరిగినటువంటి సంఘటన విషయంలో గవర్నమెంట్ టోటల్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే అక్కడ రోసే కావాలని ఏమీ చేయించారనే జగన్ అభిప్రాయం. నేను చెప్పేది గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎందుకంటే మీరు జరిగినటువంటి సంఘటనను ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే, అతను వెళ్ళినటువంటి సందర్భం వేరు, అక్కడ జరిగినటువంటి సందర్భం వేరు. రెండోది, ఎంత బాధ్యత రహితం అండి. ఒక హోంమంత్రి గారు ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయిందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీడియాలో ప్రచారం జరగవచ్చు, ప్రతిపక్షాలు చెప్పొచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఒక హోంమంత్రి గారే డైరెక్ట్గా మీడియా సమక్షంలో ఒక వ్యక్తి చనిపోయాడు, చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పేసి హోంమంత్రి గారు చెప్పిందంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. రెండవది, విష్ణు గారు అందరూ ఒక కోణం నుంచి చూస్తున్నారు అంటారు. అందరు చూసే పరిస్థితులు వేరు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఒక కోణమా రెండు కోణాలా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, నేను ఒకటే మొదట శ్రీనివాస్ యాదవ్ గారు పాయింట్ ఏంటంటే, అక్కడ ఏం జరిగింది అనేది కాసేపు పక్కన పెడితే, ఇక్కడ జగన్ ఏం మాట్లాడుతున్నారు, సంఘటనకి కేసీఆర్ బాధ్యత కంటే రోసే బాధ్యత ఎక్కువ అని మొదట అంటూ ఉన్నారు. తర్వాత కేసీఆర్ బాధ్యత ప్రభుత్వాన్ని ఎంతో కొంత వైఫల్యం కనిపిస్తుందని ఏం కనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో రోసియా జగన్ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంగా దీన్ని మనం చూడవచ్చు. డెఫినెట్గా ఆధిపత్యం కోసం ఒకవైపు పోరాటం జరుగుతున్నటువంటి మాట తేటతెల్లమది. రెండోది ఏంటంటే, జరిగిన సంఘటన డెఫినెట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు జరిగినటువంటి సంఘటన ఉండొచ్చు, బట్ అది 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంశాలు. బట్ ఆ విషయంలో సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి కూడా మరి ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వము అక్కడ ఫెయిల్యూర్స్ టోటల్గా జరిగినటువంటి అంశాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. రెండోది ఏంటంటే, ఇన్ని ప్రెజర్స్ వచ్చి మీడియా పత్రికలు వచ్చినాక 48 అవర్స్ తర్వాత కేసులు పెట్టినామంటే ఏంటండి, ఇది ఎక్కడికి పోతారు మీరు? రైట్, ప్రభుత్వ బాధ్యత అంటే అల్టిమేట్గా అది ముఖ్యమంత్రి రోసే బాధ్యత అనుకోవచ్చు. ప్రభుత్వం అన్నప్పుడు ఎవరు? ప్రభుత్వం అన్నప్పుడు రోషయ్య గారే కదా అల్టిమేట్గా ప్రభుత్వం. ఇప్పుడు రోషయ్య గారు, మీరు ప్రికాషన్స్ మొదలు తీసుకుంటుంటే ఇవన్నీ జరిగేవి కావు అనేది ఒకటి. రెండవది, అంత జరిగిపోయిన తర్వాత మంత్రులను పిలుచుకొని నా తప్పేముంది చెప్పండి అని మాట్లాడటం నిజంగా ఎక్కడ ఇది? గౌతమ్ గారు రోసీది బాధ్యత అంటూ ఉన్నారు, జగన్ అదే అంటున్నారు, బయట నుంచి చూసేవాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. రోసీని మాట పండిస్తారా లేదా మీ పిఆర్పి? ఇప్పుడు రోసయ్య గారు ప్రభుత్వం ప్రతినిధిగా చూసినప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా రోసయ్య గారు పేరుతో నడుస్తున్న ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రవి గారు చెప్పినట్టు ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురు బాధ్యతను ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు ముగ్గురు చేశారనేది మా అభిప్రాయం. దాంట్లో ఒకళ్ళు కేసీఆర్, రెండు జగన్, మూడు ప్రభుత్వం. ఈ కలిస్తేనే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందనేది మా అభిప్రాయం. దానికి ఒక సరే, కేసీఆర్ తప్పు చేశారంటే అర్థం చేసుకోవచ్చు, జగన్ తప్పు చేశారంటే కొంత కన్సిడర్ చేయవచ్చు, కానీ ప్రభుత్వం తప్పు చేసిందంటే ఉపేక్షించే చాలా సీరియస్. తప్పు చేయనిచ్చింది ప్రభుత్వం, చాలా సీరియస్ విషయం. రవి గారు చెప్పింది కరెక్ట్ ఏంటంటే, అన్నయ్య మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఒక ప్రభుత్వానికి రేపు ఏం జరగబోతుంది, రెండు రోజులు ఏం జరగబోతుంది, ఉన్న పరిస్థితుల మీద దాని అంచనా ఎప్పటికప్పుడు గంట గంటగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని అక్కడున్న లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. కనుక ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఉద్యోగం పరిస్థితి ఏర్పడకుండా, శాంతి భద్రతల పరిస్థితి రానియకుండా కాపాడే బాధ్యత మిగతా ఇద్దరి కంటే కూడా ప్రభుత్వం ఉంది. రైట్, గౌతమ్ గారు, పిఆర్పి కాంగ్రెస్తో చెలివి చేద్దామని ఉత్సాహపడుతున్న పిఆర్పి జగన్ విషయంలో ఏమనుకుంటుంది? జగన్ వ్యవహార శైలి నిన్న కావచ్చు, అంతకుముందు జరిగిన పరిణామాలు కావచ్చు, జగన్ వ్యవహార శైలి పట్ల ఏమో. ఇప్పుడు జగన్ వ్యవహార శైలిని ఒక పార్టీగా జగన్తో ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం మాకు లేదు. కారణం ఏంటంటే అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక రకమైన అండర్స్టాండింగ్ పెట్టుకునే పరిస్థితి, అది మీ రాజకీయ విశ్లేషకులు బయట పార్టీలు ఆలోచించే వ్యవహారం. కానీ పిఆర్పికి సంబంధించి
జగన్ విషయం అది కాంగ్రెస్ పార్టీ, రోసయ్య గారి విషయం కాంగ్రెస్ పార్టీ. మన చిరంజీవి గారిని ఇష్యూరెన్స్ ఇచ్చారా, జగన్ ఎక్కువ తక్కువ చేస్తే నేను ఉన్నాను మీకు ఎందుకు భరోసా అని చెప్పి మీరు ఏమైనా ఇచ్చిన పరిస్థితి అండి? అది మీరు అవన్నీ జగన్కు పోటీగా చిరంజీవి గారిని తీసుకెళ్తున్నారు అనేది మీడియా ఊహాగానే తప్ప. ఇప్పుడు నిన్న పరిణామాలు చూశారు గౌతమ్ గారు, నిన్న పరిణామాల్లో జగన్ నేను ఎక్కడ తగ్గేది లేదన్నారు, డైరెక్ట్గా రోసయ్యతో గొడవ పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా కనిపిస్తున్నారు, అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్పుకుంటున్నారో ఎవరికి క్లారిటీ లేదు, అధిష్టానం ఆయన మీద సీరియస్ అయిందని మరి కథనాలు చూస్తున్నాం. ఇంత కాన్ఫిడెంట్గా అధిష్టానం ఇంత ప్రజానాయకుడికి అంటే ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉందంటే, అందులోని కాంగ్రెస్ పార్టీలో ఉందంటే, ఏం అష్యూరెన్స్ లేకుండా జరిగే పరిస్థితి లేదు కదా, పీఆర్పీ ఎంత కొంత అష్యూరెన్స్? మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అదే గౌతమ్ గారిని కాకుండా మల్లాది విష్ణు గారిని అడుగుదాం. మల్లాది విష్ణు గారు, అధిష్టానం జగన్ మీద కూడా ఫైర్ అయిందని చెప్పి మీడియా కథనాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరే చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో దిక్కెవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగనే అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మీద కూడా ఇంతగా సీరియస్ అవుతున్నారంటే వెనక పీఆర్పీ అండ చూసుకునేనా సార్? ఇప్పుడు ఈ సీరియస్ అనేది కొన్ని కొన్ని పేపర్ల వరకు సీరియస్ అండి. మొయిలీ గారు నిన్న ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. జగన్ పట్ల అధిష్టాన వర్గం ఎటువంటి దీంట్లో లేదు, ఆ జగన్ ఒక మంచి యంగ్ లీడర్ అని చెప్పండి, రకరకాలుగా వచ్చినాయి పేపర్లు అన్నీ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వెళ్తుందని పెద్ద ఇష్యూ కింద చూపిస్తున్నారని చెప్పని కూడా కొన్ని కథనాలు వచ్చినాయి. కాబట్టి జగన్ పట్ల అధిష్టాన వర్గం సీరియస్గా లేదు, అలాగే జగన్ కూడా సోనియా గాంధీ గారు నా నాయకురాలు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఈ మీడియాలో వచ్చినటువంటి కథనాలని మనం పెద్దగా ఎందుకు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. నిన్న రోసయ్య మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత అహ్మద్ పటేల్ని వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత రోసయ్య కొంత జగన్ కొంత సమయంతో మాట్లాడుతున్నారు, కొంచెం తగ్గి మాట్లాడుతున్నారని ఒక ఇంప్రెషన్ కూడా కనిపించింది నిన్న మీడియా సౌండ్ బైట్స్లో. జగన్ మాట్లాడిన తీరు రకరకాల సమయం సందర్భాల్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఏం డౌట్ వస్తుంది, చిరంజీవిని చూసి జగన్ ఏమైనా వెనక్కి తగ్గుతున్నారు కొంచెం? ఎవరిని చిరంజీవిని చూసి తగ్గే పరిస్థితి ఎక్కడ ఉంటుంది సార్? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు బలాబలాలు ఏంటి అనేది జరిగింది. అలా అవన్నీ కాదు, ఈరోజు జగన్ గారు ఒక పరిపక్వత కలిగినటువంటి నాయకుడిగా, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఒక మంచి లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి ఒక అధిష్టాన వర్గం సూచనలు కూడా పరిగణలో తీసుకుని వారి యొక్క కన్సర్న్లో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పటిష్టం కోసం పనిచేయాలి అని చెప్పని కలిగిన నాయకుడు అయితే పరిపక్వత కలిగిన నాయకుడైతే రోసయ్య మీద నిన్న వ్యాఖ్యలు చేయరు, అంతకుముందు మహబూబాబాద్ అందరూ వద్దని చెప్పిన ఆగే అవకాశం ఉంది, లేదు గొడవలు జరుగుతాయన్నా ఆగే అవకాశం ఉంది. పరిపక్వత అంటే వీటన్నిటి విషయాల్లో వస్తుంది. పార్టీ అధిష్టానం దగ్గర ఒకసారి కోపంగా, ఒకసారి సంయమనంతో, ఒకసారి క్షమించమని అడిగే ఈ రకమైన ధోరణి అయితే కనిపించే అవకాశం లేదు కదా రజని? ఇదంతా వ్యూహం. మీరు పరిపక్వత లేకపోవడం అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు జగన్ అనే ఆయన రాష్ట్రంలో తన ఒక నాయకుడిగా వ్యవస్థాపన కావాలంటే, తను ప్రజల ముందు కనిపించాలంటే నిశ్శబ్దంగా ఉండకూడదు, నిరంతరం ఏదో ఒక కదలికలో ఉండాలి. ఒక మాట మాట్లాడుతూ నేను ముందే చెప్పాను, ఈ కంట ధిక్కారం, ఈ కంట విధేయతన, ఈ రెండింటినీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. పరిపక్వత సమస్య కాదు, అంటే పరిపక్వత లోపాలు అది వేరే సమస్య, కానీ అపరిపక్వతలో కూడా ఒక వ్యూహం లేకపో వ్యూహాత్మక అపరిపక్వత. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలుగుపల్లి రావు గారు. ఆంధ్ర భూమిలో ఒక కామెంట్ మనం చూడవచ్చు, 1989 నాటి కాంగ్రెస్ రాజకీయం పునరావృతం, వైఎస్ బాటలోని జగన్. అంటే అప్పుడు వైఎస్ ఏ రకంగా పద్ధతిలో వెళ్ళారు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కాంగ్రెస్లో ఉంటూనే స్వపక్షంలో విపక్షంలాగా ఉండడం, ప్రజా సమస్యలు ఎలుగేతేటటువంటి ఒక భంగిమను ప్రదర్శించడం, ఆ తర్వాత పదే పదే ముందు వెనకలతో అధిష్టానాన్ని గందరగోళపరచడం, పార్టీకి ఒక విధమైనటువంటి సవాళ్లు సృష్టించడం, ఇదంతా రాజశేఖర రెడ్డి గారి వ్యూహం. కానీ ఒక్క తేడా ఉంది ఇక్కడ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఇంత ఆధిక్యతలో లేరు. రెండవది, ఆయన అసమ్మతి ఆయన పైకి రానియకుండా చేయాలని పివి నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ ఇట్లా హేమాహేమీలు అందరూ ఉన్నారు. జగన్కి వచ్చేసరికి ఇక్కడ సిద్ధాంతంలాగా ప్రభుత్వం ఉంది అనుకొని ఆయన బయలుదేరి వచ్చిన పరిస్థితుల్లో రోసయ్య ముఖ్యమంత్రి విషాదం ఇదంతా అయింది. అందుకని జగన్కు కొన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి, ప్రతికూలమైన అంశాలు కూడా చాలా.